నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడితోనే సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి నూతన సంవత్సరం మొదలైంది మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు మరి వారందరి కోసం ఇవాళ గురువుగారు రెడీగా ఉన్నారు నమస్కారం గురుగారు శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయే సర్వ విఘ్నోపశాంతే గురుగారు వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం సరి సమానంగా పద్నాలుగు పద్నాలుగు ఇక రాజా పూజ్యము ఈ రాశి వారికి మూడు అవమానం ఒకటిగా ఉంటుంది ఈ రాశి వారికి సంవత్సరారంభం నుండి గురుగ్రహం చతుర్థ స్థానము పదిహేను ఏప్రిల్ నుండి పంచమ స్థానము అందు సంచరించడం వలన ముఖ్యంగా చతుర్థ స్థానంలో సంచరించే కాలమున ఈ రాశివారికి తన వద్ద ధనం ఉన్నప్పటికీ ఆర్థికంగా బాగున్నప్పటికీ సమయానుకూలంగా రావాల్సిన డబ్బు రాకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మనస్సు చాలా డోలాయమానంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో బుద్ధి వక్రించి తప్పుడు మార్గాన ప్రవేశించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది మనోస్ మనచంచలం లేకుండా జాగ్రత్త పడాలి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు తొందరపడకుండా ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనవసరమైనటువంటి ముఖ్యంగా అధిక పెట్టుబడులు కానీ లేదా నూతనంగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం కానీ సాహసించటకు ఇది సరైనటువంటి సమయం కాదు కాబట్టి కొంత సమయనం పాటించి జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బిజినెస్లు ఉన్న వాళ్లకు అధికారుల వలన వేధింపులు ప్రభుత్వం నుంచి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంచుకోవాలి దూకుడుగా వ్యవహరించడం వీరికే నష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా పై అధికారుల వలన జాగ్రత్తగా ఉండవాలి అనవసరమైనటువంటి వేధింపులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి భయపడకుండా మనోస్థైర్యంతో జాగ్రత్తగా ఉండాలి మీ తోటి ఉద్యోగులు కూడా సహకరించకపోవటం వలన కొంత మనోస్థైర్యాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండండి మీ పని మీరు చేయండి తప్పకుండా మీరు సుఖ సంతోషాలను ఆనందాన్ని పొందగలుగుతారు ఇబ్బందులను మీరు అధిగమించగలుగుతారు వ్యాపారాలకు రావాల్సినటువంటి బాకీలు రాకపోవటం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులు వారు చేస్తున్నటువంటి కృషికి అనుకున్నంత లాభాలు లేదా విజయం సాధించకపోవటం వలన కొంత మనోస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీదే ఇక కుటుంబ సభ్యులతో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి వివాదాలు తెచ్చుకోకూడదు ముఖ్యంగా భార్య పిల్లలతోని సత్సంబంధాలు పెట్టుకొని సమయం పాటించి జాగ్రత్తగా ఉండుకోవడం చాలా అవసరం ఇక ఈ రాశి వారికి తదుపరి ముఖ్యంగా పంచమ స్థానమునందు సంచరించే కాలమున అన్ని పనులు అనుకూలించడం ఆర్థికంగా మంచి పుష్టి కలిగి అనుకున్నటువంటి కార్యాలలో విజయం సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ కాలంలో ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి కలగటం వారు పట్టిందల్లా బంగారంలాగా ప్రతి దాంట్లో లాభాలని సాధించగలుగుతారు ఈ కాలంలో ఈ రాశివారు గృహ నిర్మాణం చేయటం కానీ భూమి కొనుటకు కానీ ఇల్లు కొనడం కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని కలుగుతు చేస్తుంది బంధుమిత్రులతో కలిసి మీరు శుభకార్యాల్లో పాల్గొనటం అదేవిధంగా వారితో కలిసి మంచి విందు భోజనాలు స్వీకరించడం జరుగుతుంది మనస్సు ఆనందంగా ఉంటుంది కొంతమంది విహార యాత్రలకు అదే విధంగా దైవక్షేత్రాలను సందర్శించడానికి వెళ్ళడం జరుగుతుంది మనస్సు ఆనందంగా ఉండి ఇంట్లో కొన్ని శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా కలవు ముఖ్యంగా అవివాహితులకు ఈ కాలంలో వివాహాలు కుదిరి పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఈ సమయంలో చాలా బాగా ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు రావాల్సినవి రావటము అదేవిధంగా ప్రమోషన్లకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ రావటం జరుగుతుంది కొంతమందికి మట్టుకు స్థాన స్థానచల్లం కలుగుతుంది అది ప్రమోషన్ రీత్యా తప్పదు కాబట్టి జరుగుతుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈ కాలంలో మంచి ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది ఈ రాశి వారు గురుగ్రహం అనుకూలంగా లేని కాలంగా ముఖ్యంగా పదిహేను ప్రజల వరకు వీరికి బాగలేదు కాబట్టి ఈ కాలంలో వీరు ప్రతిరోజు గురు గ్రహ స్తోత్రాన్ని పదహారు సార్లు పఠించండి ప్రతిరోజు వీలైతే లేకపోతే కనీసం సోమవారం రోజైనా శివాలయం సందర్శించండి శివునికి అర్చన చేయండి సోమవారం నాద ఏదైనా ఒక సోమవారం రోజు ప్రదోషకాలంలో అంటే సాయం కాలము ఒకవేళ వీలైతే మీకు మాస శివరాత్రి రోజు సాయంకాలం శివునికి అభిషేకం చేయండి అర్చన చేయండి ఒక వంద ఎనిమిది బిలివి పత్రాలతో స్వామివారికి బిల్వార్చన చేసి అన్నార్చన చేయండి అన్నపూజ అంటారు అన్నార్చన కూడా చేయండి సుఖప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు వైద్యులకి ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలత సిద్ధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉండటం మంచిది ఈ రాశి వారికి శనిగ్రహాన్ని పరిశీలిస్తే ఈ రాశి వారికి శనిగ్రహం తృతీయ చతుర్థ స్థానమునందు సంచరిస్తుంది కాబట్టి తృతీయ స్థానము నందు సంచరించే కాలమున ప్రథమార్థంలో వీరు తలపట్టినటువంటి కార్యాలన్నీ నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి ముఖ్యంగా ఈ రాశివారు భూ వ్యవహారంలో భూమి కొనటం కానీ ఇల్లు కట్టడానికి కానీ లేదా ప్లాట్ కొనడానికి కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్పకుండా వీరు పొందగలుగుతారు దాంట్లో విజయాన్ని సాధించగలుగుతారు అన్నీ అనుకూలంగా ఉండి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారంలో ఆచరించినటువంటి లాభాలను పొందగలుగుతారు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమై ఆనందాన్ని కలిగజేస్తాయి ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ల కొరకు ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్లు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు ఆర్థికంగా కొంత పుష్టిని సాధించగలుగుతారు అయినప్పటికీ ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది దుర్వ్యసనాలకు దురలవాట్లకు దుబార ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఈ రాశివారు నిత్యం శ్రీ సూక్త పారాయణం చేయటం సదా సర్వత్ర మంచిది ధన్యవాదాలు గారు మరి ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్క రాశి గురించి వివరించినందుకు ధన్యవాదాలు